ఆంజనేయస్వామివారి పూజల కోసం కావలసిన పూజా సామాగ్రి అయినా లేదా ఆంజనేయస్వామివారి వాలాగ్ర పూజ చేయటానికి కావలసిన పూజా సామాగ్రి గురించి, అలాగే నేను 40 రోజుల పాటు ఆంజనేయస్వామివారి పూజనైతే చేశానండి, 40 రోజుల పూజను పూర్తి చేసుకున్నాను, 41వ రోజు పూజ కోసం కావలసిన పూజా సామాగ్రి గురించి, ఆంజనేయస్వామివారి పూజల కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయానికి ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. హనుమాన్ జయంతి రోజు అంటే స్వామివారి పుట్టినరోజు కదా, అందుకే స్వామివారికి ఈ రోజున వస్త్రాలు ఎవరైనా సరే స్వామివారి పెట్టవచ్చు. నేనైతే 40 రోజుల పూజను పూర్తి చేసుకున్నాను, స్వామివారి బట్టలు అయితే తీసుకుంటున్నానండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్లో కలర్ కానీ లేదంటే కాషాయం రంగు వస్త్రాలు కానీ ఇటువంటి వస్త్రాలు అయితే స్వామివారికి చాలా ఇష్టం, అందుకని కాషాయం రంగులో ఉన్నటువంటి వస్త్రాలు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలా పంచి టైప్లో అయినా సరే లేదా స్టిచ్చింగ్ చేసి కూడా దేవతా వస్త్రాలు మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయండి. లింగి పంచిలా కనుక తీసుకున్నట్లయితే ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు కుట్టిన వస్త్రాలు తీసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం ఆంజనేయస్వామివారి యొక్క విగ్రహం యొక్క ఎత్తు వెడల్పు కూడా లెక్కలోకి తీసుకుని అప్పుడైతే వస్త్రాలు తీసు ప్రైస్ చాలా రీజనబుల్గానే ఉన్నాయండి, అన్నీ కూడా 200 లోపే ఉన్నాయి. అయితే ఇంకా ఏమైనా సరే స్టిచ్చింగ్ చేసిన వాటికి అలాగే ఇలాగ లింగి పంచి టైప్లో ఉన్న వాటికి ఏదన్నా రేట్లు ఏదైనా తేడా ఉంటుందేమో అనుకుంటారేమో కానీ రెండు ఒకటే రేట్లతో ఉన్నాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కాషారంగ వస్త్రాలు అయితే నేను తీసుకున్నాను, ఇవి స్టిచ్చింగ్ చేసినవి అనమాట, అందుకని ఇవైతే కొంచెం కట్టడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇవైతే తీసుకున్నాను నేను. ఆంజనేయస్వామివారికి ఆకుపూజ అంటే చాలా ఇష్టం కదండి, అందుకని ఆకుపూజ ఎవరైనా చేయించుకుందాం అనుకుంటే మాత్రం ముందుగానే ఆకులు తీసుకోవాలి. ఈ తమలపాకుల్లో కూడా ఇప్పుడు అష్టోత్తరం చదివేటప్పుడు 108 అయితే పూజకు ఉపయోగిస్తూ ఉంటాము, కానీ ఇంకా ఎక్కువగానే తీసుకువెళ్ళాలి, ఎందుకంటే ఆకులు ఏమైనా పాడైనవి ఉంటే మాత్రం అవి తీసేసి ఇంకా కొత్త ఆకులు చేర్చి మరీ అష్టోత్తరం అది చదువుతూ ఉంటారు. ఆకుపూజ అంటే ఆంజనేయస్వామివారికి చాలా ఇష్టం కదండి, అందుకని హనుమాన్ జయంతి రోజైనా లేదా మిగతా రోజుల్లో అంటే మంగళ శనివారాల్లో అయినా సరే స్వామివారి ఆకుపూజ అయితే చేయించుకోవచ్చు. నేనైతే ఎక్కువగా తమలపాకులు అవి తీసుకున్నానండి, ఎందుకంటే స్వామివారికి తమలపాకుల మాల కూడా తయారు చేద్దాం అనుకున్నాను, అందుకని ఎక్కువగా తమలపాకులు తీసుకున్నాను. తమలపాకులతో పాటుగా ఇంకా నేను చామంతులు గులాబీలు ఇవి కూడా తీసుకున్నాను. మా పెరట్లో కూడా ఎక్కువగా పూలు అవి పూస్తూ ఉంటాయి కదా, అయితే స్వామివారి విగ్రహం చాలా చిన్నదండి, అందుకని ఇలా మాలగా వేసినా సరిపోతుంది. ముందుగా పెరట్లో ఉన్న కనకాంబరాలన్నీ కోసేసాము, అత్తయ్య గారు చక్కగా మాలగా కడుతున్నారు. హనుమాన్ జయంతి రోజైనా లేదా మంగళ శనివారాల్లో అయినా సరే స్వామివారికి అభిషేకం చేయించాలన్నా లేదా ఆకుపూజ చేయించాలన్నా ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెట్టడం వల్ల ఏ పూజా వస్తువులు మర్చిపోకుండా ముందుగా కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ప్రశాంతంగా పూజ అయితే చేయించుకోవచ్చు. ఏ పూజా వ్రతాలు చేస్తున్నా కూడా ఇంట్లో ముందుగా ఇంటిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలండి. ముందుగా ఇల్లంతా కూడా తుడిచేసి ఒకసారి మాపు పెట్టుకొని ఆ తర్వాత ఇలా ఇల్లు వాకిళ్ళు కూడా శుభ్రం చేసుకుని నిండుగా పసుపు రాసి బొట్లవి పెట్టుకుంటున్నాను. ఒక పక్కేమో అత్తయ్య గారు ఖాళీ లేకుండా కనకాంబరాల మాల తమలపాకుల మాల ఇవన్నీ కూడా కడుతున్నారండి. నేనేమో ఇల్లంతా కూడా శుభ్రం చేయటం, పూజకి ఏం కావాలని సిద్ధం చేసుకోవడం వీటిలో అయితే బాగా మునిగిపోయి ఉన్నాను. అయితే వీడియోలో ముందుగా మీకు చెప్పినట్లుగా నేను ఆంజనేయస్వామివారి బాలాగ్ర పూజను అయితే చేశానండి, అంటే తోక పూజ చేస్తారనమాట. 40 రోజుల పాటు మండలం పాటు ఆంజనేయస్వామివారికి తోక పూజ అనేది చేస్తారు. ప్రతిరోజు కూడా ఆంజనేయస్వామివారికి తోకకి ప్రతిరోజు కూడా సింధూరంతో బొట్టు పెడుతూ ప్రతిరోజు కూడా బొట్టు పెట్టాలండి. ఇలా 40 రోజుల పాటు 40 బొట్లు వచ్చేలాగా మనం పూజ అయితే చేయవలసి ఉంటుంది. అలాగే మీరు ఎవరైనా సరే ఆంజనేయస్వామివారి బాలాగ్ర పూజ చేద్దాం అనుకుంటే మాత్రం మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, ఐ కార్డులో కూడా ఇస్తాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పూజ అయితే చేయండి, చాలా మంచిది, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయస్వామివారి పూజా మహత్యం గురించి చెప్పాలి అంటే 1 గంట 2 గంటలు కూడా సమయం సరిపోదండి, ఒక రోజంతా కూడా చెప్తూనే ఉండాలి. రామాయణం ప్రకారంగా సీతమ్మ తల్లి లంకలో ఉన్నప్పుడు రాములు వారు సీతమ్మ తల్లి జాడ తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు సీతమ్మ తల్లి జాడ తెలుసుకుని ఆంజనేయస్వామివారు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి లంకంతా కూడా తన తోకతో నిప్పు పెట్టారు కదండి, అంటే సీతమ్మ తల్లికి వచ్చిన కష్టానికి ఉపశమనంగా రావణాసురుడిని కొంతసేపు ఏడిపించినటువంటి ఘనత ఆంజనేయస్వామివారిది. రాములవారికి సీతమ్మ జాడ చెప్పి సీతమ్మ తల్లికి రాములవారి జాడ చెప్పి ఉపశమనాన్ని కలిగించిన ఆంజనేయస్వామివారికి నమస్కారం. ఒక పక్కన ఆంజనేయస్వామివారి గురించి చెప్తూనే తమలపాకుల మాలను అయితే మా అత్తగా చాలా అందంగా గుచ్చేశారండి. ఇక నా దగ్గర రాతిగారం చెట్టు కూడా ఉంది, నేను ఏ పూజా వ్రతాలు చేస్తున్నానని కాదండి, ప్రతి గురువారం కూడా నేను రాతిగారం చెట్టుని ఎంత చక్కగా అందంగా అలంకరణ చేసుకుంటూ ఉంటాను. సింహద్వారం దగ్గర కూడా నిండుగా పసుపు రాసి పొట్లవి పెడుతూ ఉంటాను. ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే ఇంటి సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసుకుంటూ ఉండాలండి. ఇలా ఉంటేనే లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి నడిచి వస్తారని ఒక నమ్మకంగా చెప్తారు. అయితే ఆంజనేయస్వామివారి పూజల కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను కదండి, అలాగే పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూనే ఒక పక్క ఇల్లంతా కూడా ఈ విధంగా నిండుగా ముగ్గులు వేసి అలంకరణ చేస్తూ ఉన్నాము.
మా అత్తయ్యగారు మాల కడుతుంటే మా పాప అయితే ఈ ముగ్గులన్నీ వేసిందండి. ఏ ఇంటి ప్రధాన గుమ్మం ఈ విధంగా కలకలలాడుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుందని, అలాగే ఆ ఇంట్లో పాజిటివిటీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదని మన పురాణాలు మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదండి. ఒక పక్కన చామంతులు, గులాబీ రేకులు, అలాగే తమలపాకులతోటి మా అత్తగారు అయితే ఇంత అందంగా తమలపాకుల మాలని కుచ్చారు. తమలపాకుల మాలనే కాదండి, కనకాంబరాలు కూడా ఎంతో గొప్పగా దగ్గరగా కడతారు అత్తయ్య గారు. మా అత్తయ్య గారు కట్టినటువంటి తమలపాకుల మాల, కనకాంబరాల మాల మీకు నచ్చాయా? ఒక చిన్న కమెంట్ పెట్టండి. ఇక వీటితో పాటుగా ఆంజనేయ స్వామివారికి అభిషేకం కూడా చేయించుదాం అనుకున్నామండి. కాబట్టి అభిషేకానికి కావాల్సిన ఏమిటి అంటే ఆవు పాలు, మరి ఆవు పాలతో పాటు ఆవు పెరుగు కూడా కావాలి కదా, అందుకనే నేనైతే లీటర్ పైనే పాలు అవి తెప్పించానండి. ఆవు పాలు అందులో కొంత తీసి ఇలా కాచి తోడేస్తున్నాను ఆవు పెరుగు కోసం. కొద్దిగా పాలు అవి చల్లారిన తర్వాత తోడివేస్తాను. ఇక పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నానండి. వంటగది కూడా శుభ్రం చేసుకున్నాను, ఎందుకంటే మరుసటి రోజు ఆంజనేయ స్వామివారికి ఏదైనా సరే నైవేద్యంగా వండాలి కదా, కాబట్టి ముందు రోజే అన్నీ ఇలా సిద్ధం చేసుకోవటం వల్ల ఉదయమే పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పటికే నేను చాలా వీడియోస్లో చెప్పున్నానండి, నేను వంటగది క్లీన్గా ఉంటే ఇల్లంతా కూడా క్లీన్గా ఉందనేది నా ఉద్దేశం అన్నమాట. ఇది నా ఉద్దేశం మాత్రమే. అందుకే నేను ఏం చేస్తానంటే ప్రతిరోజు కూడా రాత్రిపూట అందరూ భోజనాలు చేసిన తర్వాత కొంత సమయం అయితే కేటాయించి కిచెన్ అయితే ఇలా క్లీన్గా పెట్టుకుంటాను. అలాగే ప్రతిరోజు కూడా ఇలా శుభ్రం చేసుకొని ఇన్ని ముగ్గులు వేయాలంటే ఎవరికైనా విసుగ్గానే ఉంటుందండి, అలాగే నేను కూడా అంతే. కాబట్టి ఏదన్నా గురు శుక్రవారం అంటేనో లేదంటే పండుగ పర్వదినం అంటేనే ఈ విధంగా నిండుగా ముగ్గులు అవి వేస్తుంటాను. క్లీనింగ్ మాత్రం ప్రతిరోజు రాత్రిపూట అయితే చేస్తాను. ఇక వీటితో పాటుగా దేవుని పూజా సామాగ్రి కూడా ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడనే కాదు, డైలీ పూజలకైనా సరే లేదంటే శుక్రవారం పూజల కోసం ఎప్పుడైనా సరే నేను ముందు రోజే దేవుని పూజా సామాగ్రి క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఉదయం పూజ చేసుకోవచ్చు కదా, ఉదయం పూజ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆంజనేయ స్వామివారి పూజను పూర్తి చేసుకున్నాను 40 రోజుల పాటు, కాబట్టి ఆంజనేయ స్వామివారికి బట్టలు ఎలా అయితే తీసుకున్నానో అలాగే గుళ్ళో ఉన్న గురువుగారు అంటే పంతులు గారు కూడా పూజలు అవి చేస్తుంటారు కదండి, వారికి కూడా నేను బట్టలు అవి తీసుకున్నాను. అంటే పంచ తీసుకున్నాను, పై పంచ అలాగే కిందదనమాట, ఈ రెండు తీసుకున్నాను. అలాగే స్వయంపాక దానం కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఏమేమి పెట్టాన విషయం ఇప్పుడు మీ అందరూ షేర్ చేస్తారండి. ఇదైతే స్వయంపాక దానం కోసం పెట్టినటువంటి బియ్యం అనమాట. ఇంత అని లెక్కేమి లేదండి, వారి శక్తి కొలది వారైతే స్వయంపాక దానం అయితే చేయవచ్చు. ఇంకా బియ్యం, రాళ్ల ఉప్పు, గుమ్మడికాయ, ఇది కూర గుమ్మడికాయ అండి ఇది, కందిపప్పు లేదా పెసరపప్పు అయినా ఇవ్వవచ్చు, ఏదైనా సరే పప్పు అయితే ఇవ్వాలండి. ఇంకా కూరగాయలు అనమాట, మా పెరట్లో కాసినటువంటి అరటికాయలు పెట్టాను, అలాగే బెండకాయలు మాత్రం బయట కొనుక్కొచ్చినవి. ఇంకా నేను మా చెట్టుకు పడినటువంటి బొప్పాస్ పండ్లు ఉంటే బొప్పాసకాయలు కూడా పెట్టానండి. ఇంకా వీటితో పాటుగా ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు, ఇంక ఇవన్నీ కూడా వేరే కవర్లో పెట్టాను. ఇంకా దక్షిణ సమేతంగా స్వయంపాక దానం కోసం అయితే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇవన్నీ కూడా ముందుగానే ఒక కవర్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నట్లయితే ఉదయం గుడికి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా అన్నీ సిద్ధం చేసుకున్నట్లుగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా స్వయంపాక దానానికి సిద్ధం చేసుకున్నానండి. వీటన్నిటితో పాటుగా ఒక అరిటాకు కానీ లేదా భోజనం చేయడానికి ఒక ప్లేట్ కూడా తప్పనిసరిగా పెట్టాలి. ఇంకా పూజకు ముఖ్యంగా కావాల్సిన ఏమిటి అంటే పసుపు, కుంకుమ, గంధము, అగరబత్తులు, ఆర్తబళ్ళు ఇవన్నీ తప్పనిసరిగా కావాలండి. పసుపు కుంకుమ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గుడికి వెళ్తున్నాం కదా, వాడిని ఎందుకని కొత్త ప్యాకెట్లు అయితే తెప్పించాను. పసుపు, కుంకుమ, ఇంకా అష్టగంధము. ఆంజనేయ స్వామివారికి 5 రకాల పూజ అంటే చాలా ఇష్టం అండి. 5 రకాలు అంటే స్వామివారికి అప్పాల మాల అన్న, అంటే మీ అందరు తెలుసు కదా వడమాల, ఆకు పూజ, తమలపాకుల మాల, అలాగే అభిషేకము, ప్రదక్షిణ, దీపము, ఇవన్నీ అంటే ఆంజనేయ స్వామివారికి చాలా ఇష్టము. వీటన్నిటితో పాటుగా సింధూరంతో అష్టోత్తరం అన్న స్వామివారికి చాలా ఇష్టం అండి, అందుకే సింధూరం కూడా తెప్పించాను. ఈ సింధూరం ప్యాకెట్ వచ్చేసి 50 రూపాయలు అనమాట, 2 ప్యాకెట్లు తెప్పించాను. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామివారి విగ్రహానికి మన చేతులతోనే స్వయంగా అభిషేకం అయితే చేపిస్తారండి సింధూరంతో, కాబట్టి సింధూరం అయితే ఎక్కువగా తీసుకువెళ్ళచ్చు. ఇంకా నువ్వుల నూనె, అగరబత్తులు, ఆర్తబిళ్ళలు, ఒత్తుల ప్యాకెట్, ఈ ఒత్తుల ప్యాకెట్లు మీ జిల్లాలో ఒత్తుల ప్యాకెట్ తీసుకెళ్తే మంచిదండి. నాకైతే ఆ టైంకి దొరకలేదు, అందుకని మామూలు ఒత్తులు తీసుకువెళ్తున్నాను. ఇక వీటితో పాటుగా అభిషేకానికి కావాల్సింది పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, ఇవి కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఇంకా అభిషేక జలంలో స్వామివారికి మంచిగా సుగంధభరితమైన సువాసన వచ్చేటటువంటి జలంతో కూడా అభిషేకం చేయవచ్చండి. అంటే రోజు వాటరు, సెంటు, ఇవి కూడా పూజలో ఉపయోగించవచ్చు అభిషేకం చేసేటప్పుడు. కాబట్టి వీలుంటే మీకు అవి కూడా తీసుకువెళ్ళవచ్చండి, నేను అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఆంజనేయ స్వామివారికి అరటిపళ్ళు అన్న, మామిడి పళ్ళు అన్న చాలా ఇష్టం అండి, కాబట్టి మీకు దొరికినట్లయితే మామిడి పళ్ళు కూడా తీసుకెళ్ళవచ్చు. సీజన్ వైజ్గా అయితే మామిడి పళ్ళు దొరుకుతాయి, ఒకవేళ దొరకనప్పుడు అరటిపళ్ళు అని తీసుకువెళ్ళవచ్చు. అయితే ఈ అరటిపళ్ళు కూడా డజనర్ తెప్పించానండి. వీటితో పాటుగా కొబ్బరికాయలు,
కొబ్బరికాయలతో పాటుగా నిమ్మకాయలు కూడా తెప్పించాను. ఇలా పూజకు వెళ్తున్నాం కదా, స్వామివారి దగ్గర నిమ్మకాయలు తాకించి ఇంటికి కానీ లేదా వ్యాపారం జరిగే స్థలంలో కానీ లేదా వాహనాలకైనా సరే ఆ నిమ్మకాయలు కడితే చాలా మంచిది. ఎందుకంటే నరదిష్టి, నరగోళ ఇటువంటివి ఏమున్నా సరే అవన్నీ కూడా పటాపంచులైపోతాయి. ఆంజనేయ స్వామివారి అభిషేకంలో కొబ్బరికాయ నీళ్ళతో కూడా అభిషేకం చేయిస్తూ ఉంటారు కదండి, అందుకు గాను కొంచెం కొబ్బరికాయలు అయితే ఎక్కువగానే కావాలి. అందుకని ఇంకా కొబ్బరికాయలు, నిమ్మకాయలు కూడా పెట్టుకోవాలి. ఇంకా వీటితో పాటుగా తమలపాకులు ఇవన్నీ కూడా ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని ఒక ప్యాకెట్లాగా మనం సదరి పక్కన పెట్టుకున్నట్లయితే పూజకు వెళ్ళేటప్పుడు ఏ ఒక్కటే మర్చిపోకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళవచ్చు. నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తమలపాకులు ఫ్రిడ్జ్లో అవి పెట్టానండి, బయటికి తీసి చూస్తే ఇలా ఉన్నాయన్నమాట. వీటిలో ఏదైనా పాడైన ఆకులు ఉంటే తీసేసి మంచి ఆకులు అన్నింటిని కూడా ఒక కట్టగా కట్టి జాగ్రత్తగా పక్కన పెట్టుకున్నాను. ఇంకా పూజకి ఏం సిద్ధం చేసుకోవాలి అంటే ఇంకా ఏమైనా పువ్వులు ఉన్నా సరే వాటిని కూడా సిద్ధం చేసుకోవాలండి. మా పెరట్లో పూసినటువంటి మందార మొగ్గలను అయితే ముందుగానే కోసి ఈ విధంగా పెట్టుకున్నాను. మార్నింగ్కి అయితే చక్కగా విచ్చుతాయి కదా అని. స్వామివారికి ఎన్ని పూలతో పూజ చేసినా సరే ఎర్రటి పూలతో పూజ చేస్తే చాలా ఇష్టము. అందుకే ఎర్రటి మందారాలు కానీ లేదా ఎర్రటి గులాబీలు అయినా సరే పూజలు ఉపయోగించవచ్చు. ఇంకా ఆంజనేయ స్వామివారు తీసుకున్నటువంటి వస్త్రాలు అయితే మీకు చూపిస్తున్నానండి. ఇంటికైతే వచ్చేసాను, నేను చందనాభదశలో తీసుకున్నాను. అయితే ఈ వస్త్రాలు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 190 రూపీస్ అనుకుంటా. చాలా బాగుంటుంది క్లాత్ కూడా, కాషాయం రంగు నాకు చాలా బాగా నచ్చింది. స్వామివారు కరెక్ట్గా సరిపోయింది, చక్కగా అలంకరణ చేశాక ఫొటోస్ కూడా నాకు షేర్ చేశారు. ఇంకా పూజాది కార్యక్రమాలు, స్వామివారి దగ్గర పూజ ఎలా జరిగింది, చక్క అభిషేకము, అలాగే ఆకు పూజ ఇవన్నీ వీడియోస్ కూడా మీకు ఫర్దర్గా వస్తాయండి. కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ ఇవ్వండి. ఇక ఇదేనండి ఈరోజు వీడియో, మీ అందరికి నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.